చలనచిత్ర స్వరమాంత్రికుడు ఎంఎస్ విశ్వనాథన్ జయంతి సందర్భంగా సాహిత్యం చలనచిత్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా సమర్పిస్తున్న టాక్ షో కలం గళం ఆచారం షుణ్ముఖాచారి సంగీతం అనేది మానవుడికి భగవంతుడు ప్రసాదించిన వరం ఆనందం బాధ కోపం ప్రేమ విరహం వంటి ఎలాంటి భావాలకైనా అద్దం పట్టేది సంగీతమే వేదాలు కూడా సంగీత స్వరాలే రాళ్లను కూడా కరిగించే గాంధర్వం సంగీతం సంగీతం సాధించలేనిది ఏదీ లేదు ఎందుకంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక రాగస్వరశ్చ తాళశ్చ త్రిభి సంగీతముశ్చతే అని మన సంగీత శాస్త్రం చెబుతోంది రాగం తాళం స్వరం సమ్మిళితమైనప్పుడు శ్రావ్యమైన సంగీతం ఉద్భవిస్తుంది అటువంటి సంగీతానికి శాశ్వతత్వాన్ని అందించిన స్వర్ణయుగపు సంగీత సామ్రాట్ ఎంఎస్ అని అభిమానంగా పిలిపించుకున్న కళామతల్లి కంఠాభరణం ఎంఎస్ విశ్వనాథన్ జూన్ ఇరవై నాలుగున పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కేరళలో జన్మించిన ఎంఎస్ పన్నెండు వందల సినిమాలకు పైగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన కలై మామణి ఆ స్వరమాంత్రికుని గురించి కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను కళల పంటలో కళానిధి తొలి అడుగులు ఎలా వేశారో చెప్తా ఆయన అసలు పేరు మనయంగత్ సుబ్రమణియన్ విశ్వనాథన్ కానీ దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అతడు ఎంఎస్విగానే సుపరిచితులు అతడే ఎంఎస్ విశ్వనాథన్ కేరళ రాష్ట్రం పాలక్కాడుకు దగ్గరలో ఉన్న ఎలప్పల్లి అనేటువంటి గ్రామంలో నారాయణకుట్టి సుబ్రమణ్యన్ దంపతుల ఏడుగురు సంతానంలో విశ్వనాథన్ ఒకడు పెరిగింది మలబార్లోని కన్ననూర్ జైలు వార్డెన్గా పనిచేసే వారి తాతగారి వద్ద ఒకసారి జైలు ఖైదీలు హరిశ్చంద్ర నాటకాన్ని వేస్తే అందులో ఎంఎస్ లోహితాస్చ్యుడు వేషాన్ని కట్టారు ఆ నాటకంలో తొలిసారి గళం విప్పి పాడితే మనవడి అభిరుచికి ముచ్చటపడి ఆయన తాతగారు నీలకంఠ భాగవతార్ పాఠశాలలో సంగీత పాఠాలు నేర్పించారు హార్మోనియం చక్కగా వాయించే ఎంఎస్ తన ఏడవ ఏట నుంచే లెక్కకు మించిన సంగీత కచేరీలు చేశారు గంటల కొద్దీ సాగే ఆ సంగీత కచేరీలు చేస్తున్నప్పుడు సినిమాల్లో కూడా పాడాలనేటువంటి అభిలాష ఆయనకి కలిగింది తమిళ హీరో త్యాగరాయ భాగవతార్ ఆయన పాటలంటే చెవి కోసుకునేవారు ఎంఎస్ అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి నటించి గానం చేసినటువంటి శకుంతల సావిత్రి మీరా అంటే సినిమాలను ఎన్నిసార్లు ఆయన చూశారో లెక్కే లేదు తిరువూరులో ఉన్నటువంటి మేనమామ ఎల్ఆర్జీ నాయుడు సిఫారసుతో జూపిటర్ సంస్థ అధినేతలు సోమసుందరం మొహియుద్దీన్లను కలిస్తే కన్నగి అనేటువంటి సినిమా తీసేందుకు మద్రాసుకు వెళుతూ ఎంఎస్ను కూడా వారితో వారు తీసుకువెళ్లారు అలా మద్రాసులో ఎంఎస్ తొలి అడుగుపడింది కన్నగి మహామాయ కుబేర కుచేల అటువంటి చిత్రాలకు ఎంఎస్ ఆఫీస్ బాయ్గా ఆర్కెస్ట్రా సహాయకుడుగా చిన్న చిన్న వేషాల నటులుగా ఆయన పనిచేశారు సంగీతం మీద ఉండేటువంటి మక్కువతోటి ఎస్వి వెంకటరామన్ వద్ద ఎన్నో మెలకువలు నేర్చుకున్నారు కుబేర కుచేల అనేటువంటి చిత్రంలో తమిళ నటుడు టిఎస్ బాలయ్య నటించినప్పుడు ఆయనతోటి ఏర్పడినటువంటి పరిచయంతో ఆయన ట్రూప్లో చేరి సేలం ప్రాంతంలో నాటకాల్లో వేషాలు వేస్తూ చాలా కాలం గడిపారు సేలంలో ఉన్న మోడర్న్ థియేటర్స్ సంస్థకు ఆ రోజుల్లో కేవి మహాదేవన్ ఆస్థాన సంగీత దర్శకులుగా ఉండేవారు ఆయన సెంట్రల్ స్టూడియో సంగీత దర్శకుడు అయినటువంటి ఎస్ఎం సుబ్బయ్య నాయుడుకు ఎంఎస్ని సిఫారసు చేసి ఆయన వద్ద హార్మోనిస్టుగా కుదిర్చారు సుబ్బయ్య నాయుడిని ఎంఎస్ తన సంగీత గురువుగా ఎప్పుడూ చెప్పుకుంటారు సెంట్రల్ స్టూడియో కూడా జూపిటర్ వారి అధీనంలో ఉండటంతో వారు నిర్మించినటువంటి అన్ని చిత్రాలకు హార్మోనిస్టుగా రోజుకు దాదాపు పదహారు గంటలు పనిచేసి ఎంఎస్ మంచి పేరు తెచ్చుకున్నారు అక్కడే ఎంఎస్కు ఎంజీఆర్ అన్నాదురై కరుణానిధిలతోటి పరిచయమే కాకుండా సిఎస్ జయరామన్ సిఆర్ సుబ్బురామన్ టీకే రామ్మూర్తిలతో కూడా పరిచయం పెరిగింది వారంతా జూపిటర్ వారు నిర్మించినటువంటి వేలై కారి ఈ వేలైక్కారి అనేటువంటి సినిమా తెలుగులో సంతోషం అనేటువంటి పేరుతోటి వచ్చింది దానికి వీరంతా కలిసి పనిచేశారు నాయుడు సంగీత దర్శకత్వంలోనే వీర అభిమన్యు అనేటువంటి సినిమా తయారవుతున్నప్పుడు పుదు వసంతమే వాల్విలే అనేటువంటి పాటకు ఎంఎస్ సూచించినటువంటి బాణి సుబ్బయ్య నాయుడికి నచ్చి దానినే రికార్డ్ చేయించారు అదే ఎంఎస్ మట్టు కట్టినటువంటి తొలి పాట ఎంఎస్ పద్ధతి మెచ్చుకున్నటువంటి సుబ్బయ్య నాయుడు విద్యావతి రాజకుమారి కందన్ సినిమాల్లో కూడా ఎంఎస్ చేత కొన్ని పాటలకు బాణీలు కట్టించారు దాంతో సుబ్బయ్య నాయుడు జూపిటర్ వారికి ఎంఎస్ ప్రతిభను గుర్తించి వారికి చెప్పి వారిని ప్రోత్సహించమని కూడా సలహా ఇచ్చారు అప్పుడు సిఎస్ సుబ్బరామన్ వద్ద ఎంఎస్ గారు చేరటం జరిగింది వయోలనిస్టుగా పనిచేస్తూ ఉన్నటువంటి రామ్మూర్తితో అతని స్నేహం బలపడింది సుబ్బురామన్ వద్ద సహాయకుడిగా చాలా సినిమాలకు విశ్వనాథన్ పనిచేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో చంద్ర పిక్చర్స్ అనేటువంటి వారు న్యూటోన్ స్టూడియోలో ఎంజీఆర్ బిఎస్ సరోజ నాట్ బి సరోజ జంటగా జనోవా అనేటువంటి మలయాళ చిత్రాన్ని ప్రారంభిస్తూ ఎంఎస్ విశ్వనాథాన్ని దానికి సంగీత దర్శకునిగా నియమించారు ఏఎం రాజా లీలా ఆలపించినటువంటి లీలా లోలితమే అనేదే ఎంఎస్ రికార్డు చేసినటువంటి మొట్టమొదటి పాట దీనినే రెండు నెలల తరువాత తమిళంలో కూడా నిర్మించటం జరిగింది ఇక రామ్మూర్తితోటి సంగీత దర్శకునిగా జంటగా ఎలా ఆయన కలిశారో ఒక్క విషయాన్ని మీకు తెలియచేస్తాను ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సిఆర్ సుబ్బురామన్ టిఆర్ పాప తనకు సంగీత గురువులని ఎంఎస్ గర్వంగా చెప్పుకుంటారు సుబ్బయ్య నాయుడు గారి తర్వాత రామ్మూర్తితో కలిసి సంగీత దర్శకునిగా ఆయన తొలి చిత్రమే ఎంఎస్కు పెద్ద హీరోతో మొదలైంది మద్రాస్ పిక్చర్స్ వారు శివాజీ గణేశన్ పద్మినీలతో కలిపి ఎన్ఎస్ కృష్ణన్ దర్శకత్వంలో పణం అనేటువంటి సినిమాను నిర్మించినప్పుడు ఆ సినిమాకు వీరిద్దరూ కలిసి పనిచేయటం జరిగింది అందులో ఉడుమలయ్య కవి రాసినటువంటి ఎంఎల్ వసంతకుమారి పాడిన కుడుంబత్ విళక్ అనేటువంటి పాట వీరికి తొలి రికార్డ్ అయింది అదే సమయంలో గురువు సుబ్బురామన్ గారు హఠాత్తుగా మరణించడంతో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి అతని ఆరు ఏడు సినిమాలకు విశ్వనాథన్ పూర్తి చేసి గురువుగారి రుణాన్ని తీర్చుకోవటం జరిగింది అలా మొదలుపెట్టినటువంటి తొలి సినిమా వినోదావారి దేవదాసు ఆ సినిమాలో ఉన్న మొత్తం పదకొండు పాటల్లో తొమ్మిదింటికి సుబ్బురామనే బాణీలు కట్టి రికార్డ్ చేశారు మిగిలిన రెండు పాటలు జగమే మాయ బ్రతుకే మాయ అనేటువంటి అద్భుతమైన పాట ఇంత తెలిసి ఉండి ఈ గుణమేలరా అనేటువంటి జావళి ఈ రెండింటినీ విశ్వనాథన్ గారు స్వరపరచటం జరిగింది గురువుగారి సినిమా సినిమాల రికార్డింగు రీ రికార్డింగు పూర్తి చేసిన తర్వాత ఒకరోజు మిడ్లాండ్ థియేటర్లో రామ్మూర్తితో కలిసి సినిమా చూసి మౌంట్ రోడ్లో నడుస్తూ ఉన్నారు ఇద్దరు అప్పుడు శంకర్జీ కిషన్ లాగా మనమిద్దరం జంటగా ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ చేయకూడదు అని ఎంఎస్ ఒక ప్రతిపాదన రామ్మూర్తి ముందు పెట్టారు రామ్మూర్తి సరే అని ఆయనతోటి జతకట్టారు వారిద్దరూ కలిసి పనిచేసిన తొలి సినిమా పణం అందులో వీరి పేర్లు రామ్మూర్తి విశ్వనాథన్ అని ఉంటుంది ఆ తర్వాత విశ్వనాథన్ గారి పేరు మార్చుకుని విజయవంతమైన జంటగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు వంద సినిమాలకు పైగా ఇద్దరు కలిసి పనిచేయటం జరిగింది ఇద్దరూ పనిచేసిన ఆఖరి సినిమా ఆయరత్ ఎల్ ఓర్వన్ వీరి జంట విడిపోయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు రెండు వేల పదమూడు మధ్యకాలంలో విశ్వనాథన్ ఒక్కడే పదకొండు వందల సినిమాలకు పైగా సంగీత దర్శకునిగా పనిచేశారు ఇది పెద్ద రికార్డు ఇద్దరు విడిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాల వరకు ఒకరినొకరు కలుసుకోకపోవటం చాలా విచిత్రంగా ఉంటుంది ఆ తర్వాత వారిద్దరు కలిసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో శివాజీ గణేషన్ సత్యరాజ్ వీరిద్దరూ కలిసి నటించిన ఇంగిరందో వందన్ అనేటువంటి సినిమాకు పనిచేశారు తమిళంలో రామ్మూర్తితో కలిసి సంగీత దర్శకత్వం నిర్వహించిన సినిమాల్లో బాగపెరవై తంగపదుమై మన్నోడి మన్నన్ పాలు పళముం పాశమలర్ ఆలయమణి నెంజిల్ ఊరు ఆలయం పాశం వీరతిరుమగళ్ నెంజం సర్వర్ సర్వర్సుందరం కర్ణన్ కాదలిక నేరమెళ్ళై పణక్కార కుటుంబం పార్వై ఎంగవీట్టు పెళ్ళై అన్బేవా వెన్నీ వంటివి కొన్ని మచ్చుకు కొన్ని కొన్ని మాత్రమే తెలుగు సినిమాల విషయానికి వస్తే ఆయన వారిద్దరూ కలిసి పనిచేసినటువంటి సినిమాలు సంతోషం మాగోపి తెనాలి రామకృష్ణ కుటుంబ గౌరవం రాజా మలయసింహ పెళ్లితాంబూలు అటువంటి సినిమాలకు వీరిద్దరూ కలిసి పనిచేయటం జరిగింది కర్ణాటక సంప్రదాయ సంగీత కచేరీలు ఆ రోజుల్లో విస్తృతంగా జరిగేవి కానీ నేపథ్య గాయకుల చేత లైవ్ ఆర్కెస్ట్రాతో సంగీత కచేరీలు చేసిన తొలి సంగీత దర్శకులు వీరిద్దరే కావటం విశేషం వీరి స్ఫూర్తితోనే తర్వాతి రోజుల్లో అనేక ఆర్కెస్ట్రా రూపులు తయారై సినీ సంగీత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించటం మొదలైంది సత్యభామ విశ్వవిద్యాలయం యాజమాన్యం వీరిద్దరికీ ఆ రోజుల్లోనే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది అయితే వీరిద్దరి సంగీత బంధం తెగిపోయింది ఇది ఎలా జరిగిందో చూద్దాం రామ్మూర్తితో పరిచయం ఏర్పడినప్పుడు ఎంఎస్ వయస్సు పదిహేనేళ్ళు అయితే రామ్మూర్తికి ఇరవై ఏళ్ళు అంటే ఈయనకన్నా ఐదు సంవత్సరాల పెద్దవాడు ఏ ముహూర్తానో వీరిద్దరూ కలిసి సంగీత దర్శకత్వ పైన మొదలు పెట్టారో కానీ వారు పట్టిందల్లా సంగీతామృతం ప్రవహించి అద్భుతాలు సృష్టించింది అయితే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకోవడం బాధాకరమైన విషయమే అందుకు వేదిక మద్రాసులోని ట్రిప్లికేన్ కల్చరల్ అకాడమీ కావటం చాలా దురదృష్టం ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను జూన్ పదహారు పంతొమ్మిది వందల అరవై మూడున విశ్వనాథన్ రామ్మూర్తులకు నటుడు శివాజీ గణేశన్ మిల్లిస్సై మన్నార్గల్ అంటే లలిత సంగీత సామ్రాట్టు అనేటువంటి బిరుదుని ప్రదానం చేశారు హిందూ గ్రూప్కు సంబంధించినటువంటి శ్రీనివాసన్ దర్శకుడైనటువంటి సి శ్రీధర్ చిత్రాలయ గోపు రామచంద్రన్ ఈ సన్నివేశాన్ని చాలా ఘనంగా నిర్వహించారు అయితే ఈ జంట సాహిత్యాన్ని మాత్రం కొందరు ఈర్ష్యాపరులు జీర్ణించుకోలేకపోయారు తర్వాత ఇంకో సంఘటన జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు దర్శకుడు శ్రీధర్ నిర్మించిన కలై కోవిల్ అనేటువంటి సినిమా పెద్ద ఫ్లాప్ అయింది ఆ సినిమానికి సంగీత దర్శకులు వీరిద్దరు కల్కి అనేటువంటి ఒక పత్రిక ఈ సినిమా మీద సమీక్ష రాస్తూ విశ్వనాథన్ రామ్మూర్తి కాపీ సంగీతం కూడా సినిమా ఫెయిల్యూర్కు కారణమని ఘాటుగా విమర్శించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు చివరిలో వచ్చిన సర్వర్ సుందరం సినిమా ఈ అగ్నికి ఆజ్యం పోసింది అది ఎలాగంటే ఆ సినిమాలో ఇంటర్వెల్ అవగానే ఆ వళ్ళిక్క అలా మోహం ఆ వళ్ళిక్క అనేటువంటి ఒక పాట ఉన్నది ఆ పాట పలవిని విశ్వనాథన్ రామ్మూర్తి మ్యూజిక్ కండక్ట్ చేస్తుండగా చిత్రీకరించి చరణాలను నగేష్ ఇంకొక డాన్సర్ మీద తీయాల్సి ఉన్నది ఏవిఎం స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ తిలకించేందుకు ప్రఖ్యాత హిందీ చలనచిత్ర సంగీత దర్శకుడు నౌషాద్ అలీ వచ్చి స్టూడియో అధినేత మెయ్యప్పన్ చెట్టియార్ సరసన కూర్చున్నారు చిత్రీకరణ సమయానికి రామ్మూర్తి రాలేదు అప్పటికే విశ్వనాథన్ సూట్ ధరించి పాట షార్ట్కు రెడీగా ఉన్నారు నౌషాద్ సమయ పాలన కోసం మెయ్యప్ప చెట్టిఆర్ షూటింగ్ మొదలుపెట్టేయమన్నారు అందులో ఇక చేసేదేమీ లేక ఎంఎస్ ఒక్కడే మ్యూజిక్ కండక్ట్ చేయటం జరిగింది అలా నటించారు ఆయన రామ్మూర్తి స్టూడియోకి చేరుకునే సమయానికి షూటింగ్ పూర్తి అయిపోయింది గారు వెళ్ళిపోయారు అలాగే మయ్యప్ప చెట్టి గారు కూడా వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు చెప్పుడు మాటలు విన్నటువంటి రామ్మూర్తి ఎంఎస్ కావాలనే తనను తప్పించాడని నమ్మక నమ్మాడు ఆ తర్వాత ఎంజీఆర్ నటించిన బీఆర్ పంతుల సినిమా ఆయరత్ల్ ఒరువన్ దాంతో విభేదాలు ఇద్దరికీ ఎక్కువైపోయి విడిపోవాలనేటువంటి నిర్ణయానికి గోచరించారు ఎల్ఆర్ ఆర్ ఈశ్వర్ విషయంలో కూడా వీరిద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చాయనేది కూడా ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తూ ఉంటారు ఏదేమైనా ఒక గొప్ప జంట విడిపోవటం సంగీత ప్రేములకు ప్రేమికులను బాధించే విషయమే అవుతుందనేటువంటిది నా భావన ఇక రామ్మూర్తితో విడిపోయిన తర్వాత సంగీత దర్శకునగా స్వతంత్ర సంగీత దర్శకునగా ఎంఎస్ విశ్వనాథన్ యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉన్నదో చూస్తాం పంతొమ్మిది వందల అరవై ఐదు తర్వాత ఎంఎస్ అద్భుతమైన సినిమాలకు అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు పాశ్చాత్య సంగీత పోకడలను ఆపోసిన పట్టి హమ్మింగ్ ఈలలతో వాటిని తమిళ సినిమాలకు సరిపోయేలా మిడితం చేసి జనరంజకమైన సంగీతానికి ఊపిరులద్దారు భారతీయ సంగీతాన్ని డిస్కో సాంప్రదాయంతో అనుసంధానించి గొప్ప గొప్ప ప్రయోగాలు చేశారు నేపథ్య గాయకుడిగా స్వీయ సంగీత దర్శకత్వంలో దాదాపు ఐదు వందల సినిమా పాటలు పాడారు ఇతర సంగీత దర్శకుల ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల పాటలు కూడా పాడినటువంటి ఘనత ఎంఎస్ ప్రసిద్ధ తమిళ గేయ రచయిత అయినటువంటి వాలి ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ ఇలా చెప్పారు విశ్వనాథన్ పరిచయం కాకముందు నాకు తిండికి కూడా జరుగుబాటు ఉండేది కాదు విశ్వనాథన్ పరిచయం అయ్యాక తిండి తినేదానికే సమయం దొరికేది కాదు అంటూ తన స్వీయ అనుభవాన్ని తెలియచేయటం గొప్ప విషయం విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించినటువంటి ఎక్కువ సినిమాలకు వాలీ పాటలు రాసేవారు తమిళ సినిమాల విషయానికి వస్తే చంద్రోదయం ఎంగపాప గౌరీ కళ్యాణం కుమరిప్పణ్ నాడోడి రాము పేట్రత్తాన్ పిళ్ళయ్య అనుభవి రాజా అనుభవి భామా విజయం ఇరుమలర్గల్ కావల్కారన్ తంగై ఎన్ తంబి గలాట కళ్యాణం ఎంగవూర్రాజ ఒలి పుదియ భూమి దైవమగళ్ నమ్నాడు పువ్వుతలయ్య తిరుడన్ తేడివంద మాపిలై మహమ్మద్ బిన్ తుగ్లక్ నీరుం నిరుపు రిక్షాకారన్ వంటి సినిమాలు కొన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఎంఎస్ పనిచేసిన వెయ్యి పైచిరుకు రత్నాల వంటి సినిమాల నుంచి కేవలం కొన్నింటి మాత్రమే ఉదాహరించడం ఎంఎస్ని అవమానించినట్లే అవుతుందని నా భావన అలాగే మలయాళంలో డెబ్భై సినిమాలకు పైగా ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీతాన్ని సమకూర్చారు విశ్వనాథన్ సంగీతంలో కనిపించని ఆకర్షణ ఏదో ఉంది అదే ఎంఎస్ విజయానికి కారణం కాలంతో పాటు ఎంఎస్ తన సంగీత పంధా కూడా మార్చుకున్నారు యువతరాన్ని ఆకర్షించగలిగారు అలాగని క్లాసికల్ టచ్ విడనాడలేదా ఆయన ప్రముఖ సంగీత దర్శకులు జీకే వెంకటేష్ ఆర్ గోవర్ధన్ శంకర్ గణేష్ హెన్రీ డానియల్ ఎంఎస్ జంటర్కు సహాయకుడుగా ఉండేవారు ఇక తెలుగు సినీ రంగ విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో విశ్వనాథన్ సంతోషం అనేటువంటి సినిమాకు సంగీతం సమకూర్చడం జరిగింది తమిళంలో తమిళనాడులో ఉండేటువంటి తమిళులు ఎంఎస్ విశ్వనాథాన్ని గురించి ఒక మాట చెప్తారు అదేమిటంటే తమిళ సినిమా సంగీతం అనేటువంటి ఒక గొప్ప పాత్రలో ఉండేటువంటి సంగీత స్వరాలవు ఎంఎస్ విశ్వనాథన్ ఒక తుండుగుడ్డ దాంట్లో తడిపి పూర్తిగా పిండేశారట అయితే తరువాత వచ్చినటువంటి ఇళయరాజా ఆ పిండగా మిగిలినటువంటి ఆ నాలుగైదు బొట్లు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఆయన గొప్ప సంగీత దర్శకుడు అయ్యారని చెప్పుకుంటారు ఇది ఎంఎస్ విశ్వనాథన్ యొక్క గొప్పతనం స్వతంత్ర నిర్దేశకునిగా ఎంఎస్ విశ్వనాథం అనేక విజయవంతమైన తెలుగు సినిమాలకి సంగీతం అందించడం జరిగింది ఆయన సింహభాగం రాసినటువంటి పాటలకి నారాయణ రెడ్డి ఆత్రేయ అలాగే దాశరథి వీరంతా పాటలు సమకూర్చటం జరిగింది మీకు ఎంఎస్ విశ్వనాథన్ గారు తెలుగులో రూపొందించిన కొన్ని పాటల్ని మీకు గుర్తు చేస్తాను ఆడబ్రతుకు సినిమాలో కనులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను అంటూ పిబి శ్రీనివాస్ చేత అద్భుతంగా పాడించారు అలాగే నీ బోసి నవ్వులలోపు పూచే పున్నమి వెన్నెలలోయీ బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి అనేటువంటి ఈ పాట కూడా పిబి శ్రీనివాస్ చేత ఎన్టీ రామారావు గారికి పాడించడం ఆయన చేసిన గొప్ప ప్రయోగం తర్వాత మంచి చెడు అనేటువంటి సినిమా అందులో పూచిన పూవే వాడినది విరబూసిన నవ్వే మాసినది పల్లవి లేని పాటవలే నా బ్రతుకే మూడై ముగిసినది ఇది ఒక పాట అందులోనే రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి ఈ పాట చాలామంది వినే ఉంటారు ఇప్పుడు అలాగే మనసే మందిరం సినిమాలో దిలేక్ మందిర్ నెంజిరవూరు ఆలయం అనేది తమిళ్లో వచ్చింది దాంట్లో తలచినదే జరిగినదా దైవం ఇందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు ఇది కూడా అక్రేని నాగేశ్వరరావు మీద ఇది చిత్రీకరించినటువంటి ఈ పాటని పిబి శ్రీనివాస్ చేత పాడించారు ఇంకో పాట అది కూడా పిబి శ్రీనివాస్ చేత పాడించినటువంటి పాటే లేత మనసులు సినిమాలో అందలవో చిలకా అందుకోన లేక నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి దాకా ఇది కాకుండా పిల్లల చేత ఇంకో పాట కోడి ఒక కోనలు పుంజు ఒక కోనలు పిల్లలేము తల్లడిల్లె ప్రేమలేని కానలు దాంట్లో ఆ సినిమాలో లేత మనసులో పాటలన్నీ హిట్టే పాటలు తర్వాత సత్యకాలపు సత్తయ్య అనేటువంటి సినిమాలో ఒక మంచి పాట ఉంది నన్ను ఎవరో తాకిరీ కన్ను ఎవరో కలిపిరి చూపులోని ఆపలేని మత్తు మందు జల్లిరి అనేటువంటి పాట ఇక మీరంతా గొప్పగా ఊహించేటువంటి సినిమా అంతులేని కథ దానిలో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి పిన్నాడు విధి ఎప్పుడో తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఈ పాట చాలా హిట్ అయింది అప్పుడు ఇంకుడు ఇంకో పాటని దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేలా సొంత ఇల్లేవో చెల్లెలా ఏలా ఈ స్వార్థం ఏది పరమార్థం అంటూ జ్యోస్ చేత పాడించారు ఇక మరో చేత సినిమాలో ఏ తీగ పువ్వునో ఏ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌను తెలిసి తెలియని అభిమానమౌను అందులోనే బలే మగడివై బంగారు నా వై అని ఎల్లారీశ్వరీ బాలుగారు పాడిన అద్భుతమైన పాట సింహపురుడు ఈ సినిమా ఈరోజు కూడా టీవీలో వచ్చింది అందులో అద్భుతమైన పాట ఒకటి ఉంది సన్నజాజులోయ్ కన్నెమోజులో కన్ను కన్ను గీటుకుంటే సన్న సన్న మంటరే కలికి చిలుకు ఇటురావే అని అద్భుతమైన పాట బాలు పాడిన పాట తర్వాత ఇది కాదు ఇది కథ కాదు అనేటువంటి సినిమాలో అటు ఇటు కానీ హృదయం తోటి ఎందుకురా తొందర నీకు అనే పాట ఇక గుప్పడ మనసులో ఒక పాటను మీకు గుర్తు చేస్తా నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా జాబిలి నవ్వున నువ్వేనా గోదారి పొంగున నువ్వేనా 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 ఇంకో పాట ఏంటంటే దాంట్లో నువ్వే నువ్వమ్మా నువ్వుల పువ్వమ్మా నీ సరి ఎవరమ్మా దినము ఒక రగము నీలో సరితనము నీలో కలవమ్మ నీవుకలవమ్మ అనే అందమైన అనుభవం అనేటువంటి సినిమాలో కమల హాసన్కి అద్భుతమైన పాట ఇది కన్నె పిల్లవని కన్నులున్నవన్నీ ఎన్నెన్ని కలలు కంటున్నవేవయ్యారి ఈ పాట ఆకలి రాజ్యంలో ఇక చివరిగా ఒక పాటను మీకు గుర్తు చేస్తాను కోకిలమ్మ అనే సినిమాలో పల్లవించవానా గొంతులో పల్లవి కావానా పాటలో ప్రణయసుధ రాధ ఆ ప్రచుకు నీది కాదా పల్లవించవానా గొంతులో పల్లవి కావా నా పాటలో ఈ పాటని మీకు చివరగా ఎందుకు వినిపించానంటే బాలుగారు నేను రాసినటువంటి ఒక పాటల పుస్తకం పల్లవించవా నా గొంతులో అనేటువంటి శీర్షికతో వచ్చింది అందువల్ల మీకు చివరిగా ఈ పాటను గుర్తు చేస్తున్నాను ఎంఎస్ మంచి నటుడు కూడా నటుడు వివేక్ ప్రోద్బలంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాదల్ మన్నన్ అనేటువంటి సినిమాలో ఆయన నటించారు ఫస్ట్ తర్వాత కమల్ హాసన్ చిత్రం కాదల్ కాదల్ అనేటువంటి సినిమాలో కార్తీక్ నిర్మించినటువంటి ఫిలిం రోజావనం అనేటువంటి సినిమాలో కూడా ఎంఎస్ విశ్వనాథం నటించడం జరిగింది చివరిగా ఎం ఎంఎస్ తిల్లు ముళ్ళు అనేటువంటి చిత్రానికి ఆయన సంగీత దర్శకత్వం వహించారు దీంట్లో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి ఇళయరాజా కుమారుడైనటువంటి యువన్ శంకర్ రాజా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటం గొప్ప విషయం అందులోనే సామి నంబ సామి అనే పాటను కూడా ఎంఎస్ పాడటం జరిగింది ఇక చివరగా రెండు మాటలు చెప్పి మీకు ముగిస్తాను రెండు వేల పదకొండులో ఎంఎస్ విశ్వనాథం గారి భార్య జానకి చనిపోయింది అయితే ఇది చాలా పెద్ద ఆయనకి లోపం పాపం చాలా భార్యని పోగొట్టుకోవటం అనేటువంటిది చాలా బాధపడ్డారు ఆయన ఇంకో ఇదేంటంటే ఆయనకి ఎంఎస్ విశ్వనాథన్కి పద్మ పురస్కారం అనేటువంటిది ప్రకటించకపోవటం అయితే ఒక రకంగా మాట్లాడాలంటే సర్కారు వారు సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే పదకొండు వందల సినిమాలకు సంగీత దర్శకత్వం ఇండిపెండెంట్గా వహించి రామ్మూర్తితో కలిసి నూట పది చిత్రాలకు పైగా ఆయన సంగీత దర్శకత్వం వహించిన గొప్ప వ్యక్తి అయితే ఆయనకి కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వకపోవటం అనేటువంటిది నిజంగా మనం సిగ్గుపడాలి అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం విశ్వనాథన్కు కలై మామణి బిరుదుతో డాక్టరేట్ కూడా ఒకటి ప్రదానం చేసి ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా రెండు వేల పన్నెండులో ఎంఎస్ రామ్మూర్తి ఎంఎస్ విశ్వనాథన్ని రామ్మూర్తిని కూడా పిలిచి వారిద్దరి జంటకి తిరై ఇసై చక్రవర్తి అంటే ఎంపరర్స్ ఆఫ్ సినీ మ్యూజిక్ అనేటువంటి బిరుదుతో ఆమె సత్కరించింది ఈ పురస్కారంలో భాగంగా ఇద్దరికీ కలిపి అరవై బంగారు నాణ్యాలు ఒక కారుని బహుకరించారు చెరుక అరవై బంగారు నాణ్యాలు చిరుక కారు ఫిలింఫేర్ సంస్థ ఎంఎస్ విశ్వనాథన్కి జీవన సాఫల్య పురస్కారం అందించింది రెండు వేల ఆరులో పరమాచార్య అవార్డు కేరళ సాంస్కృతిక విభాగ అవార్డు సంగీత సరస్వతి అవార్డు ఎంఎస్ విశ్వనాథన్ అందుకున్నారు తెలుగు సినిమా నాలాగా ఎందరోలో ఆయన అందించినటువంటి సంగీతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతి వచ్చింది కేరళ ప్రభుత్వం మూడుసార్లు ఆయనకి ఉత్తమ సంగీత దర్శకుడి బహుమతులను ఇచ్చి గౌరవించింది తమిళ హాస్య నటుడైనటువంటి చంద్రబాబు ఎంఎస్ విశ్వనాథానికి చాలా మంచి స్నేహితుడు అతడు ఆర్థిక సమస్యలను దూరుకుంటున్నప్పుడు అతని కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకొని కొన్ని సంవత్సరాల పాటు పోషించినటువంటి మానవతామూర్తి విశ్వనాథన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చంద్రబాబు చనిపోయినప్పుడు అతని కర్మకృతువులు దగ్గరుండి విశ్వనాథనే నిర్వహించారు అది ఆయన మానవత్వం గొప్పతనం ఏప్రిల్ రెండు వేల పదమూడులో ఎంఎస్ ఆయన కుడిభుజముగా ఉండినటువంటి రామ్మూర్తి మరణించడం జరిగింది శ్వాసకోశ ఇబ్బందులతోటి ఎంఎస్ రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఏడున ఫోర్టిస్ మలర్ అనేటువంటి ఆసుపత్రిలో చేరారు మద్రాసులో రెండు వేల పదిహేను జులై పద్నాలుగున తన ఎనభై ఏడవ ఏట చెన్నైలో ఆయన మరణించారు ఇదండి ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీత ప్రస్థానం నమస్కారం షణ్ముఖాచారి